పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇంతకుముందు వర్ణమాలలోని కొన్ని అక్షరాలు నేర్చుకున్నారు కదా. ఈరోజు ఈ తెలుగు క్లాసులో వర్ణమాలలోని మరికొన్ని కొత్త అక్షరాలు నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? అందరూ మీరు మీ యొక్క నోట్బుక్ పెన్సిల్తో సిద్ధంగా ఉండండి. ఓకేనా పిల్లలు? అక్షరాలు నేర్చుకునే ముందు ఒక చక్కటి గేయాన్ని విందాం. ఇష్టమా మీకు గేయాలు? విందామా మరి? ఆ పాట వింటూ మీరు కూడా ఆ గేయాన్ని పాడండి, నేర్చుకోండి. ఓకేనా పిల్లలు? గణగణ గంట మోగింది, పాఠశాల నిన్ను పిలిచింది, ఘంకాఢమడమ మోగింది, చక్క చక్క బడికి వెళ్ళండి. గురువే మనకు దైవమని, గురువుకు దండం పెట్టాలి, చక్కగా చదువులు చదువుకొని అందరి మెప్పును పొందాలి, అందరి మెప్పును పొందాలి. గేయం విన్నారా పిల్లలు? బాగుందా? నచ్చిందా అందరికీ? ఓకే, ఈ గేయాన్ని అందరూ నేర్చుకోండి. ఓకే పిల్లలు, ఈ గేయం ద్వారా మనము కొన్ని కొత్త అక్షరాలు నేర్చుకుందామని చెప్పాం కదా, అవేంటో నేర్చుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఈ గేయంలో మనకు పరిచయం అయ్యే అక్షరాలు ట, ఠ, డ, ఢ, అనా. ఇప్పుడు ఈ అక్షరాలు నేర్చుకుందాం పిల్లలు. ఈ అక్షరాలు నేను చూపిస్తూ ఉంటే మీరు నోటు పుస్తకంలో అందరూ రాయాలి, ఆ పదాలను అంటూ ఉండాలి పిల్లలు. ఓకేనా? చూడండి పిల్లలు, ఇది ట అనండి. ట, ట. ఇక్కడ ఒక చిత్రం ఉంది కదా, ఇది గంట. గంటలో రెండవ అక్షరం ఏమిటి? ట. ఇక్కడికి ఇంకొక చిత్రం ఉంది కదా, ఏంటిది? టమాటా. టమాటాలో మొదటి అక్షరం, చివరి అక్షరం ఏమిటి? ట. వెరీ గుడ్. ఇక్కడ ఇది ఠ, ఠ. ఇక్కడ చిత్రం ఉంది కదా, ఇది కంఠం. కంఠం అనగా గొంతు. ఇందులో మధ్యలో అక్షరం ఠ. ఓ, ఈ పిక్చర్ ఏంటి? పాఠశాల. పాఠశాల అంటే బడి. ఇందులో పాఠశాలలో రెండవ అక్షరం ఠ. అవునా పిల్లలు? ఇది డ, డ. దండం, మనం దేవునికి దండం పెడతాం కదా, పెడతారా? ఇందులో చివరి అక్షరం డ. వెరీ గుడ్. ఇదేమిటి? డమరు. ఏమిటి పిల్లలు? డమరు. డమరులో మొదటి అక్షరం ఉంది కదా, ఏమిటిది? డ. ఏంటి పిల్లలు? ఇది ఢ, ఢ. ఢంకా. ఈ చిత్రం ఏమిటి? ఢంకా. ఢంకాలో మొదటి అక్షరం ఉంది కదా, ఢ. ఏమిటది? ఢ. ఓకేనా పిల్లలు? ఇక్కడ ఇదేమిటి? అనా. ఏంటి పిల్లలు? అనా. ఇది బాణం. బాణంలో చివరి అక్షరం అనా. ఈ చిత్రం ఏమిటి పిల్లలు? వీణ. వీణలో చివరి అక్షరం ఏమిటి? అనా. ఓకేనా? ఇంతవరకు అక్షరాలు, వాటితో వచ్చే పదాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మరొకసారి అక్షరాలు చదువుకుందామా? మీరు నాతో పాటు అనండి పిల్లలు. అలాగే రాయాలి. ఇదేమిటి? ట, ఠ, ట, ఠ. చూడండి పిల్లలు, ఇదేమిటి? డ, డ అనండి. ఢ, డ, ఢ. చూడండి పిల్లలు, ఇదేమిటి? అనా, అనా. ఏంటి పిల్లలు? అనా. ఇప్పుడు మీరందరూ అక్షరాలు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మీ నోటు పుస్తకంలో ఈ అక్షరాలను రాస్తూ చదవండి. ఓకేనా? ట, ఠ, డ, ఢ, అనా. ఓకేనా పిల్లలు? రాసుకున్నారా అందరూ?
వెరీ గుడ్ పిల్లలు ట ట డ ఢ అన అక్షరాలు వాటితో వచ్చే పదాలు నేర్చుకున్నారు కదా ఇప్పుడు వాటితో కొన్ని అభ్యాసాలు మీకు హోంవర్క్ గా ఇస్తాను వాటిని జాగ్రత్తగా మీ నోట్ పుస్తకంలో మీ తల్లిదండ్రుల సహాయంతో పూర్తి చేసి పెట్టండి ఓకేనా అలాగే ఈ అక్షరాలన్నీ నేర్చుకోండి సరేనా పిల్లలు పిల్లలు కింద ఇచ్చిన అక్షరాలను చుక్కలు కలుపుతూ అందంగా రాయాలి ఓకేనా పిల్లలు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అక్షరం ఉంది అదేంటి ట ట అనుకుంటూ చుక్కలు కలుపుతూ అందంగా రాయాలి ఓకేనా ఇదేంటి ఠ ఠ ఠ అనుకుంటూ చుక్కలు కలుపుతూ రాయండి ఓకేనా ఇంకోటి ఢ ఢ అనుకుంటూ చుక్కలు కలుపుతూ రాయండి ఇంకోటి ఢ ఢ అనుకుంటూ చుక్కలు కలుపుతూ రాయండి ఓకేనా ఇంకో అక్షరము అనా 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 అనుకుంటూ చుక్కలు కలుపుతూ రాయండి ఓకేనా పిల్లలు ఈ అక్షరాలను మళ్ళొకసారి చదువుకుందామా ట ఠ డ ఢ అనా పిల్లలు ఇప్పుడు మరొక అభ్యాసాన్ని చూద్దాం అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి కింది అక్షరాలను జతపరచండి ఇక్కడ కింద కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా ఏమిటవి ట ఠ డ ఢ అనా ఈ అక్షరాలు ఉన్నాయి కదా ఈ అక్షరాలను ఈ కుడివైపు ఉన్నటువంటి అక్షరాలతో జత చేయాలి కుడివైపు ఉన్న అక్షరాలు ఏమిటి ఠ డ అనా ట ఢ ఈ అక్షరాలు ఉన్నాయి కదా ఈ ఎడమవైపు ఉన్న అక్షరాలను కుడివైపు ఉన్న అక్షరాలతో జత చేయాలి ఎడమవైపు మొదటి అక్షరం ఏమిటి ట ఈ కుడివైపు ట అనే అక్షరం ఎక్కడుంది దానితో జత చేయాలి ఓకేనా పిల్లలు ఇలా అన్నమాట ఓకే ఇప్పుడు ఎడమవైపు ఉన్న ప్రతి అక్షరాన్ని కుడివైపు ఉన్న అదే అక్షరంతో జత చేసి రాయాలి అందరూ జాగ్రత్తగా గమనించి జత చేయండి సరేనా పిల్లలు ఇప్పుడు మరొక అభ్యాసం చూద్దాం పిల్లలు కింద ఇచ్చిన ఖాళీలలో సరైన అక్షరాన్ని రాయండి చూడండి పిల్లలు ఇక్కడ కింద కొన్ని చిత్రాలు ఇవ్వబడ్డాయి కదా ఆ చిత్రాలను చూసి ఆ పదం ఏమిటో గుర్తించాలి గుర్తించి ఆ కింద పదాలను చూసి అందులో ఒక అక్షరం లోపించింది ఆ అక్షరాన్ని మీరు రాయాలి చూడండి పిల్లలు మొదటి చిత్రం ఏమిటి టమాటా టమాటా కింద పదం ఉంది కదా అందులో ఒక అక్షరం లోపించింది చూసారా ఆ అక్షరాన్ని మీరు రాయాలి రెండవ చిత్రము వీణ వీణలో కూడా ఒక అక్షరము లోపించింది చూసారా దాన్ని రాయాలి మీరు మూడవ చిత్రం కంఠం కంఠం అంటే గొంతు అనుకున్నాం కదా కంఠంలో కూడా ఒక అక్షరం మిస్ అయింది ఆ అక్షరాన్ని మీరు రాయాలి నాలుగవ చిత్రము ఢంక ఢంకాలో కూడా అక్షరము మిస్ అయింది దాన్ని మీరు రాయాలి ఇంకా ఆఖరి చిత్రము దండ దండ మనము దేవుడికి వేస్తాం కదా ఆ దండ పదంలో కూడా ఒక అక్షరము మిస్ అయింది ఈ మిస్ అయినటువంటి అక్షరాలన్నీ మీరు రాయాలి సరేనా పిల్లలు పిల్లలు అందరూ ఇచ్చిన హోంవర్క్ని నోట్ చేసుకున్నారా అయితే ఇంటి దగ్గర మీ తల్లిదండ్రుల సహాయంతో జాగ్రత్తగా పూర్తి చేయండి ఓకేనా ఈ తెలుగు పాఠంలో మనం ఏం నేర్చుకున్నాం ట ఠ డ ఢ అనే అక్షరాలు నేర్చుకున్నాం కదా మరికొన్ని కొత్త అక్షరాలతో రేపటి క్లాస్లో కలుసుకుందాం ఓకేనా పిల్లలు బాయ్